వీఆర్ఏల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి ఏడులాపురం గోపాలరావు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో సమ్మె చేస్తున్న వీఆర్ఏలకు గోపాలరావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన హామీలన్నీ తొంగలోకి తొక్కి వీఆర్ఏలకు మొండి చేయి చూపటం సరైన పద్ధతి కాదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల ప్రెసిడెంట్ ఈసం ప్రసాద్, కార్యదర్శి బహరలి, తంబర్ల రామారావు, సిద్ధ, మందరాములు, మందరెక్కల గోపమ్మ, పూరెట్టి వెంకటేశ్వర్లు, కాసిం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థకి మూల స్తంభాలుగా ఉన్న వీఆర్ఏ మిత్రులు సమ్మె చేస్తున్న పరిస్థితికి నిలబడ్డారు. ఎన్నో ఏళ్లుగా చాలిచాలని జీతాలతో అతిస్తర బతుకులతో బతుకుతున్న వీఆర్ఏల సమస్యల్ని పరిష్కరిస్తానని మన కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చి హామీలని తొంగలో దొక్కి వాళ్ళని వాళ్ళ జీవితాలని రోడ్డు పడేసే విధంగా వ్యవహరిస్తున్న పరిస్థితి దుర్మార్గమైనది. ఎందుకంటే చాలా పని ఒత్తిడితో రెవెన్యూ వ్యవస్థలో ప్రతి పనికి కూడా వీళ్ళే మూలాధారం. అటువంటి మూలాధారమైన వారిని పట్టించుకోకుండా ఈరోజు కేసీఆర్ వ్యవహరించడం సరైంది కాదని సిపిఎం ఎల్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రధానంగా తాను అధికారంలోకి వచ్చినప్పుడు నేను బంగారు తెలంగాణ చేస్తాను, ఈ రాష్ట్రంలో ఎవరు కూడా కాంట్రాక్టు ఉద్యోగులు కానీ కాంట్రాక్టు వ్యవస్థ కానీ ఉండదని కళ్ళబొల్లి కబుర్లు చెప్పింది మనకి. ఇప్పటికీ సుమారు 8 ఏళ్ళు గడిచిపోయింది తను అధికారంలోకి వచ్చి. 8 ఏళ్ల కాలంలో ఎవరికైందా బంగారు తెలంగాణ అంటే వాళ్ళ కుటుంబానికి తప్ప మన బతుకులు మాత్రం మారలేదు. సుమారు ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా 18,000 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్తా ఉన్నాయి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్తా ఉన్నాయి చట్టాలు. కానీ ఈరోజు మూలాధారమైన మూల స్తంభాలు కాని వీఆర్ఏలని పట్టించుకోకుండా వాళ్ళకి రావాల్సిన వేతనాలు కూడా సరిగా ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చిన హామీలను కూడా పక్కన పెట్టి వ్యవహరించడం కేసీఆర్ యొక్క ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ఎందుకంటే ఈరోజు ఏదైతే వ్యవస్థలో మరీ ముఖ్యంగా మన క్షేత్రస్థాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పని ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి జీతాలు ఎక్కువాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది. కానీ అది పక్కన పెట్టి తాను ఇచ్చిన హామీలు కూడా పక్కన పెట్టి ఏది ఏమైనా నీ నా మాట నెగ్గాలనే తీరుతో వాళ్ళు సమ్మెకు పిలిపించినప్పుడు కూడా పట్టించుకోకుండా వ్యవహరించడం సరైంది కాదు. తక్షణమే వీఆర్ఏలకి పే స్కేల్ని అమలు చేసే వాళ్ళని ఫోర్త్గా సంప్రైజ్గా గుర్తించాలి. అదేవిధంగా ఏదైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో వాళ్ళ మన అర్హత కలిగిన వాళ్ళని వీఆర్ఓలుగా ప్రమోట్ చేయటం, 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఏదైతే కార్మిక నియామకాల కింద వాళ్ళని